మన ఏటీఎస్ మెస్లో మెసేజ్ని ఫ్రీగా సెండ్ చేసుకోవచ్చు. అలాగే ఏటీఎస్ మెస్లో ఏదైనా ఒక మెసేజ్ని పర్టికులర్ టైంలో టైమర్ సెట్ చేసి ఆ టైంలో దాన్ని సెండ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చూడండి, ఒకసారి చెక్ చేద్దాం. ముందుగా వేటు ఎస్ఎంఎస్లోకి లాగిన్ అవ్వండి. వేటు ఎస్ఎంఎస్ ఓకే. లేదు మీరు న్యూ యూజర్ అయితే, కొత్తగా అయితే కనుక న్యూ యూజర్ సెలెక్ట్ చేసుకుని మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జిస్టింగ్ అయితే కనుక నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అవుతున్నాను. పాస్వర్డ్ ఎంటర్ లాగిన్. సెండ్ మెసేజెస్, మనం సెండ్ చేసిన మెసేజ్లు చూసుకోవచ్చు. లాంగ్వేజ్ అంటే తెలుగు, తమిళ్, ఉర్దూ అలా లాంగ్వేజెస్ ఉంటాయి. లాంగ్వేజెస్లో కూడా మీరు మెసేజెస్ని సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇక లాంగ్వేజెస్ ఉంటే లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ గ్రూప్ మెసేజెస్, మీరు ఫస్ట్ దీంట్లో కాంటాక్ట్స్ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ చేసుకున్నాక గ్రూప్ మెసేజ్ని పంపుకోవచ్చు అందరికి. సెండ్ ఎస్ఎంఎస్, మీరు పంపిన ఎస్ఎంఎస్లో చెక్ చేసుకోవచ్చు. అడ్రస్ బుక్, మీ కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవడం. ఎస్ఎంఎస్ గ్రీటింగ్స్, మీరు ఏ ఎస్ఎంఎస్లో అనేది కూడా ఇక్కడ చూసి ఆ ఎస్ఎంఎస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఇప్పుడు కావాల్సింది ఫ్యూచర్ ఎస్ఎంఎస్ఎస్ అన్నమాట. ఫ్యూచర్ ఎస్ఎంఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీకు ఈ విధంగా వస్తుంది పేజ్. కాంటాక్ట్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీరు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని ఫస్ట్ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత డేటు, మంత్, ఏ రోజు పంపాలనుకుంటున్నారు, ఏ మంత్, ఏ ఇయర్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఎన్ని గంటలకి, 00:00 అని నేను 12 గంటల ఒక నిమిషం పంపాలనుకుంటున్నాను. సో అలా పెట్టాను. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం టైప్ చేయాలనుకుంటున్నారు టైప్ చేయొచ్చు, లేదా మీ సైడ్ ఇక్కడ ఉంటుందన్నమాట. హ్యావ్ ఏ గ్రేట్ డే, దేనికి బర్త్డే విషెసా, ఏప్రిల్ ఫుల్సా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను బర్త్డే విషెస్ అనేది పంపాలనుకుంటున్నాను. సో బర్త్డే మీకు నచ్చిన ఇక్కడ వస్తాయి మెసేజెస్ను దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మెసేజ్ని సెలెక్ట్ చేసుకుని పంపుకోవచ్చు అన్నమాట. కాదు అనుకుంటే కనుక మీరు ఓన్గా ఇక్కడ టైప్ చేసి మెసేజ్ని పంపుకోవచ్చు. నేను టైప్ చేస్తున్నాను తీసేసి. జస్ట్ సింపుల్గా హ్యాపీ బర్త్డే రా అని నేను సెండ్ చేస్తాను. నెక్స్ట్ షెడ్యూల్ ఎస్ఎంఎస్, దాన్ని సెలెక్ట్ చేసుకో. మీరు చెక్ చేసుకోవచ్చు అసలు అయిందో లేదు. మై ఫ్యూచర్ ఎస్ఎంఎస్ డేట్, మీరు డేట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ డేట్లో పెట్టారన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డేట్ని సెలెక్ట్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట, అది ఉందా లేదా. నేను 13th పెట్టాను కదా, డిసెంబర్ 13th. ఇది ఈ నెంబర్ నుంచి ఏ నెంబర్ పెట్టామన్నది కూడా ఇక్కడ. టైము, డేటు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.